ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవ కాలం ఎండ యొక్క తీవ్రతకి చెమటలు బాగా పట్టి బట్టలన్నీ ముద్ద ముద్దగా తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బట్టలు ఒంటికి అంటుకుపోతూ ఉంటాయి ఈ చెమటలు బాగా పట్టటం వల్ల బట్టలు ఒంటికి ఖర్చుకుపోయి అంటుకుపోయి ఉండటం వల్ల వేసవి కాలంలో చాలామందికి చెమట పొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా చంటి పిల్లల్లో ఎక్కువ చెమట పొక్కలు ఉంటాయి ఒళ్ళు పేలటం అంటారు దాన్ని స్త్రీలల్లో ఎక్కువ ఉంటాయి వారికి ఉండే టైట్ జాకెట్ ధరించటం వల్ల ఆ చెమట పట్టేసి చర్మ రంధ్రాలు బాగా ప్రెషర్తో ఒత్తుతాయి అనమాట అందుకని ఆడవారికి ఎక్కువ వస్తూ ఉంటాయి మగవారు కూడా బాగా చెమటలు బట్టి టైట్గా కరుసుకుపోయినట్టు బట్టలు ఎక్కడ ఉంటాయి వాళ్ళకు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మెడ మీద వీపు భాగం మీద చంకల భాగాల్లో అట్లా చర్మం పేలిపోయి పొక్కులు పొక్కులుగా వస్తాయి మరి చెమట పొక్కులు ఎందుకు వస్తాయి అంటే స్వేద గ్రంధులు అంటే స్వేద గ్రంథులు అంటే స్వెట్ గ్లాండ్స్ కదా ఈ స్వెట్ గ్లాండ్స్లో వ్యర్థం అంతా కూడా బాడీ ఏం చేస్తుంది చెమటలో పెట్టి బయటకు పంపిస్తూ ఉంటుంది ఆ ఆ స్వేదనాళాల్లో నుంచి వ్యర్థం చెమట అనేది బయటకు వచ్చినప్పుడు అది ఆ లోపల నుంచి గుండా వస్తుంది బయటికి కారిపోవాలి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ స్వేద నాళాలు ఎవరికన్నా మూసుకుపోతాయి స్వేద గ్రంథుల నుంచి వ్యర్థం అనేది తయారై ఆయిల్తో కలిసి జిగురు సాల్ట్స్ ఇవన్నీ కలిసి బయటకు వస్తుంది కానీ చర్మం బయటికి రాకుండా నాళంలో చివరి దాకొచ్చి నాళం పైన మూసుకుపోయినందువల్ల చర్మం దగ్గర కొంతమందికి అది లోపలే ఉండిపోతుంది ఆ వ్యర్థం అంతా ఆ వ్యర్థమంతా నిదానంగా ఆ స్వేదనాళంలో ఉండిపోయి బయటకు పోక నిలవ ఉన్నందుకు అక్కడ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి అదొక పొక్కులాగా ఏర్పడుతుంది ఆ వ్యర్థం అంతా స్వేదనాళంలో అందుకని దాన్ని బయటకుపోనందువల్ల లోపల ఉండటం వల్ల ఆ వేస్ట్ అంతా కూడా చెమట నాళంలో పేరుకున్నదంతా కూడా పొక్కులు పొక్కులుగా బయటకు వస్తాయి అనమాట అందుకని అట్లాంటి చోట స్వేదనాళాలన్నీ ఉబ్బుతాయి అందుకని పైకి పొక్కుల్లా వస్తాయి అనమాట చంటి పిల్లల్లో కొంతమందికి ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే వాళ్ళ చెమట పట్టకపోయినా ఇంట్లో వెళ్ళకపోయినా కొంతమందికి స్వేద గ్రంథులు బాగా తయారవుతాయండి వయసుతో చిన్న వయసు పిల్లలు గ్రంథులు బాగా తయారవుతాయి గ్రంథుల నుంచి వ్యర్థం బయటికి పోయే స్వేద నాణం సరిగా తయారు కాదు ఇప్పుడు ఇంజిన్లో పొగ రిలీజ్ అవుతుందండి పొగ బయటికెళ్ళటానికి సరిపడా పొగ్గొట్ట ఉండాలి కదా పొగ రిలీజ్ అవుతుంది పొగ్గొట్ట మూసుకుపోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి సేమ్ ఇక్కడ జరిగేది అది పిల్లల్లో నాళాలు తయారు కావు స్వేద గ్రంథులు బాగా తయారై చెడును బాగా వదులుతుంటాయి ఆ వదిలిన చెడు పోకుండా వచ్చి స్వేదనాళంలో మూసుకుపోతుంది అనమాట మూసుకుపోయిన చోట పొక్కులా బయటకు వస్తుంది అనమాట అది జరిగేది చాలామంది ఆడవారైతే సిల్క్ జాకెట్లు వాడుతుంటారు నైలాన్వి ఇలాంటివి ఎక్కువగా వాడుతుంటారు పాలిస్టర్వి ఇట్లాంటివి ఎక్కువ ఏంటంటే చెమటని ఆరుని ఒక్కడే నొక్కి పట్టేస్తాయి సిల్కీగా ఉండి కాబట్టి స్వేదనాళాలు మూసుకుపోతాయి దానివల్ల పేలటం అనేది ఎక్కువ జరుగుతుంటుంది అనమాట మరి ఇలాంటి వాటికి వేసవ ఎవరికైనా వస్తే ఏం చేయాలంటే మీరేదో టీవీల్లో చూసి పౌడర్లు కొట్టుకుంటూ ఉంటారు ఆ పౌడర్ కొడితే ఈ పేలటం ఆ ప్రిక్లీ హీట్ అనేది పోతుంది అని అనుకుంటారు అసలు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఆ పౌడర్కి దీనికి సంబంధమే లేదు ఇంకా పౌడర్లు కొట్టారనుకోని ఇంకా మూసుకుపోతాయి దీనికి పరిష్కారం ఏమిటంటే ఇంట్లో చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా ఒళ్ళు పేలటం జరుగుతున్నది అనుకోండి వాళ్ళకి ఇంట్లోనే ముఖానికి ఆవిరి పట్టుకునే చిన్న యంత్రం ఉంటుంది కదా అలాంటి దాంట్లో నీళ్లు పోసి మరిగించి దుప్పటి ముసుకేసి వాళ్ళ దుప్పట్లో అట్ట కూర్చొనివ్వండి ఆ చెమట పాక పట్టేస్తే రంధ్రాలు ఓపెన్ అయ్యి నాళం ఓపెన్ అయ్యి అందులో ఉండి వ్యర్థం అంత కారిపోతుంది అనమాట లేదా ఏ భాగంలో పేలుతున్నది ఆ భాగంలో మీరు ఆవిరని అక్కడ కొట్టేటట్టు చూడండి లేకపోతే ప్రెషర్ కుక్కర్కి ఒక గ్యాస్ సిలిండర్లోంచి గ్యాస్ వెళ్ళే ట్యూబ్ ఉంటుంది కదా అలాంటి ట్యూబ్ విజిల్ దగ్గర తగిలించేసేసి దూరంగా పెద్ద ట్యూబ్ తీసుకోండి పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి తగిలిచ్చేసేసి అందులో నీళ్లు మరిగి ఆవిరి వస్తుంది ట్యూబ్ గుండా తీసుకొచ్చి ఆ ట్యూబు వీపు మీద మెడ భాగంలో చంకల భాగాల్లో ఎక్కడైతే పేలుతున్నదో ముఖం మీద ఆ భాగాల్లో ఆవిరి పెట్టండి కొంచెం లైట్గా నుండి రాసి ఆవిరి పెట్టారంటే ఈ ఆవిరికి స్వేద రంధ్రాలు ఓపెన్ అయిపోతాయి లోపల ఉన్న వేస్ట్ అంతా కూడా పొక్కు రూపంలో గడ్డగట్టిందంటే బయటకు వచ్చేస్తుంది ఆ మూసుకున్న స్వేదనాళాలు ఓపెన్ చేసినట్లయిపోతుంది అయిపోతుంది న్యాచురల్గా కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట అలాంటి పిల్లలకి ఆడవారికి కూడా ఇట్లా బాగా పేలు ఇబ్బంది పడేవారు ఆవిరి ఇట్లా ఆ భాగాల్లో పట్టుకోండి వెంటనే ఫ్రీ అయిపోతుంది అన్నమాట ఇక్కడి నుంచి పేలకొండ ఉండాలంటే మీరు కాటన్ వస్త్రాలు కొంచెం ధరించండి కొంచెం లూజ్గా ఉండాలన్నమాట బట్టలు మరి టైట్గా అంటుకుపోయేటట్టు చేస్తే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది స్వేదనాళాలు మూసుకుపోతాయి అట్లా ఉంటాయి చేత కాటన్ వస్త్రాలు ధరించండి పిల్లలకు కూడా అట్లా లూజ్గా ఉండే వేయండి ముఖ్యంగా వేసవ స్నానం ఎలా చేయాలంటే రెండుసార్లు కంపల్సరీ ఇంకా కొంతమందికి ఇట్లా ఒళ్ళు పేలుతున్నది బాగా ఇబ్బంది ఉంది అనుకునేవారు మధ్యాహ్నం కూడా స్నానం చేయండి ఏ భోజనానికి ఇంటికి వస్తారు చెమట్లు పట్టేస్తాయి రెండు చెంబులు నీళ్ళు గుమ్మరించుకోండి అయిపోయి అట్లా అనేసుకుంటే ఆ జుడ్డు వెళ్ళిపోతుంది చెమట కారిపోతుంది శుభ్రంగా ఫ్రెష్ అవుతారు అందుకని ఇక్కడ ముఖ్యంగా నైట్ స్నానం చేసి పడుకుంటాం అందరం అయినా సరే నిద్దట్లో చెమటలు పడతాయి ఒళ్ళంతా జిడ్డుగా ఉంటుంది ఉదయం పూట స్నానం చేస్తాం కానీ ఉదయం నుంచి సాయంకాలం లేకపోతే రాత్రి వరకు స్నానం గ్యాప్ ఎక్కువైపోయి ఒళ్ళంతా చెమట పట్టలతో ఉండి చెమట ఇక్కడ ఆరిపోయి జుడ్డు జుడ్డుగా ఉండి చర్మం పైన రేషలు కానీ దురదలు కానీ దద్దుర్లు కానీ ఇలాంటివి అనేకం వస్తూ ఉంటాయి వేసవకాలం మరి ఇలాంటివి రాకూడదంటే వేసవ మీరు కంపల్సరీ స్నానం రెండు నుంచి మూడు సార్లు కంపల్సరీ చేయండి స్నానం చేసేటప్పుడు సబ్బులు ఊరికి అస్తమానం పెట్టక్కర్లా ఒట్టి చేత్తో స్నానం చేయండి లేదు తెల్లటి నాప్కిన్ ఏదైనా ఉంటే తడిపేసి జేబోడ్డలు అంటే దాంతో రుద్దేసుకోండి ఒక నిమిషం పిండేసి ఎంత శుభ్రంగా క్లీన్ అయిపోతుంది వేసవకాలం అంచేత్తా ఇలా స్నానం టెక్నిక్ గుర్తుపెట్టుకోండి వేసవ కాలం కంపల్సరీ రాత్రిపూట తల స్నానం చేయండి పొద్దున కంటే కూడా పగలంతా చెమటలు పట్టి వస్తాం కదండి ఆ చెమట తల అలాగే ఆరిపోతుంది ఫ్యాన్ కింద అలాగే పడుకుంటాం తలలో దొరదలు రావటం ఎక్కువ అవటం కాస్త ఎక్కువ పొక్కులు రావటం వేసవ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ తల్లో రావటానికి కారణాలు చెమటతో పడుకోవటం అందుకని ఈవినింగ్ కానీ పని నుంచి వచ్చాక రాత్రి రాత్రికి కానీ తలార స్నానం చేసి మాత్రం పడుకోవాలి ఇతర కాలాల్లో పొద్దునపూట చేసుకోవచ్చండి కానీ ఇప్పుడు వేసవ కాలం కాబట్టి సాయంకాలం కంపల్సరీ చేయడానికి ట్రై చేయండి అనమాట ఇది చాలా మంచి సొల్యూషన్ ఎందుకంటే నైట్ అంతా మళ్ళీ ఎక్కువ సమయం నైట్ కొద్దిగా ఫ్యాన్లు వేసుకుంటాం తలలో చెమటలు పెద్దగా పట్టవు కాబట్టి ఈవినింగ్ కానీ నైట్ కానీ తల స్నానం చేయడం చాలా మంచిదనమాట ఇటు పిల్లలైనా పెద్దలైనా తడిచిన చెమట పట్టలు ఉంటాయి కదా వాటిని కాస్త తీసేసి పొడి బట్టలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఒళ్ళు పేలటం కానీ స్కిన్ దద్దుర్లు దొరదలు అలర్జీలు వచ్చి వేసవి కాలం కాస్త పొరలు లేచిపోతుంటాయి అలాంటి వారంతా ఇలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది అన్నమాట మరి సమ్మర్లో ఒళ్ళు పేలటం నుంచి కాస్త స్కిన్ దద్దుర్లు దొరదల అలర్జీ నుంచి బయటపడటానికి ఈ సలహాలు చిట్కాలు చక్కగా వాడుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం